సౌభాగ్యస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఇవాళ వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇదైతే కనుక నాకు చాలా ఫేవరెట్ రెసిపీ. ఇదైతే కనుక నేను చేయట్లేదు, చూపిస్తాను. మా పెద్దమ్మగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. అదేంటా అనుకుంటున్నారా? మైసూపాక్. ఈ మైసూపాక్ వచ్చేసి పీసెస్ కింద ఉండవు, మనం స్పూన్తో తినేటట్టు జారుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ మైసూపాక్ వచ్చేసి మనం నంద విహారి నెయ్యితో చేసుకోబోతున్నాం. ఈ నంద విహారి నెయ్యితో చేసుకోవడం వల్ల మనకి మైసూపాక్ అనేది ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ నెయ్యి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం మైసూపాక్లో వేసుకోవడం వల్ల మనకి మైసూపాక్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవాళ టిప్ వచ్చేసి నెయ్యితో ఫ్రెండ్స్. ఇవాళ నెయ్యి టిప్ కూడా మిస్ అవ్వదు ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయలేదో, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్కి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీ ముందుకు వస్తాయి. సరే, ముందుగా నంద విహారి నెయ్యితో నాకు ఇష్టమైన మైసూపాక్ చూసేద్దాం రండి. ఎవరికైనా ఈ నంద విహారి నెయ్యి కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రోల్ అవుతుంది, దాంట్లో ఫాలో అవ్వచ్చు. మా పెద్దమ్మ గారు అయితే కనుక చెంబు తీసుకున్నారు ఫ్రెండ్స్ మెజర్మెంట్కి, మైసూపాక్కి. మీరు కావాలంటే గ్లాస్ వాడచ్చు, కప్పు వాడచ్చు. ముందుగా మనం దళసరి గిన్నెలో ఇత్తడి గిన్నె తీసుకుంటే మంచిది. ఇత్తడి గిన్నెలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక మనం 1 చెంబు శనగపిండి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది బాగా పచ్చివాసన పోయేటట్టు కలుపుకోవాలి. కలపడం అయితే కనుక ఆపలేదు, కలుపుకుంటూనే ఉన్నారు మా పెద్దమ్మగారు దించేదాకా. అలాగే ఇది కలపడం ఆపితే కనుక మనకి మాడిపోయే అవకాశం ఉంటుందంట, అందుకే మనం కలుపుకుంటూ ఉండాలి. అలాగే స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారు. ఈ శనగపిండి మనకి పచ్చివాసన పోయిందని చెప్పి తెలియాలంటే కనుక మనం వేయించినప్పుడు కమ్మటి వాసన కింద వస్తుందంట ఫ్రెండ్స్. అలా కమ్మటి వాసన కింద వచ్చినప్పుడు మనకి శనగపిండి వేగినట్టంట. అలాగే ఇప్పుడు మనం శనగపిండి వేయించుకున్నాక దీన్ని ఒక పేపర్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్నాక దీన్ని ఉండలు లేకుండా ఇలా నొక్కుతున్నారు. మనం ఇలా గరిటతో నొక్కడం వల్ల మనకి శనగపిండి అనేది ఉండలు అనేవి వచ్చేస్తాయంట. అది వేడిగా ఉండడం వల్ల మనం చేతితో కాకుండా మనం ఇలాగ గరిటతో నొక్కుతున్నాం. శనగపిండి అంతా ఉండలు లేకుండా సాఫ్ట్గా చేసుకున్నాక మనం దేంతో అయితే కనుక శనగపిండి వేసుకున్నామో దాంతో 1 పంచదార వేసుకోవాలండి. అలాగే సగానికి నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడైతే కనుక నేను చెంబుతో తీసుకున్నాను కాబట్టి 1 చెంబు పంచదార, అలాగే 1½ చెంబు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనకి పందార కరగాలి. మనం నీళ్ళ కొలత ఎక్కువ వేసుకుంటే కనుక మనకి పందార పాకం అనేది గమ్మున రాదండి. అలాగే సమానంగా వేసుకోవడం వల్ల మనకి పాకం అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను ఒక పక్కన స్టవ్ మీద నందవిహారి నెయ్యి 150 గ్రామ్స్ పెట్టుకున్నాను. నేను ఎందుకు నందవిహారి నెయ్యి అన్నానంటే నాకు ఈ నెయ్యి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది. మీకెవరికైనా దొరికితే కనుక ఒకసారి ట్రై చేయండి. మనకి నెయ్యి అనేది బాగా మరగాలి. ఇలా మనకి నెయ్యి మరుగుతూ ఉండగా ఒక పక్కన మనకి పాకం జిగురు వచ్చిందా లేదా అని చూసుకుని, జిగురు వచ్చిన వెంటనే పాకంలో మనం శనగపిండి వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. మనకి ఉండలు కడితే కనుక మనకి మైసూర్పాక్ అనేది టేస్ట్ ఉండదు. మనకి మైసూర్పాక్ అనేది జారుగా రావాలంటే కనుక మనం పాకం అనేది లేతగానే తీసుకోవాలండి. మనకి జిగురు వచ్చిన వెంటనే మనం శనగపిండి వేసేసుకోవాలి. ఒకవేళ మనకి పీసెస్ కింద కావాలంటే కనుక మనం పాకం మొదటి పాకం పెట్టుకోవాలి. అదైతే కనుక నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోలో చూపిస్తానండి. గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఒకవేళ ఉండలు ఏమైనా ఉంటే కనుక పోతాయండి. అలాగే ఇప్పుడు మనకి ఇది దగ్గర పడ్డాక మా పెద్దమ్మగారు నెయ్యి వేసుకుంటున్నారు. బాగా మరిగే మరిగే నెయ్యి వేసుకుంటున్నారండి. అలా మరిగే మరిగే నెయ్యి వేసుకోవడం వల్ల మనకి మైసూపాక్ అనేది బాగుంటుంది. అలాగే ఎక్కువ వేసుకోకూడదంట, ఎక్కువ వేసుకుంటే కనుక మనకి నెయ్యి పొంగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే కొంచెం కొంచెంగా 4 టైమ్స్ వేసుకుంటున్నారు, ట్రిప్ వైస్ వేసుకోవాలంట. అలాగే 4 టైమ్స్ వేసుకున్నాక ఇలా కలుపుకుంటూనే ఉండాలంటండి. ఇలా కలపడం అయితే కనుక ఆపకూడదంట. నెయ్యి వేసేసుకుని మళ్ళీ పెట్టినప్పుడు కూడా మనం స్టవ్ మీద ఉంచుకోవాలంటండి. అలా స్టవ్ మీద ఉంచుకుని మళ్ళీ వేసుకుని మళ్ళీ స్టవ్ మీదే పెట్టుకోవాలంట. అలా వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలంట నెయ్యి. నేనైతే ఇప్పుడు చెంబు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆ చెంబు 1/2 కేజీ మెజర్మెంట్. 1/2 కేజీ మెజర్మెంట్కి నేను 150 గ్రామ్స్ నెయ్యి వేసుకున్నాను. ఒకవేళ మీరు గ్లాస్తో కానీ
కప్తో కానీ మెజర్మెంట్ చేసుకున్నప్పుడు అది ఎన్ని గ్రామ్స్ దాన్ని బట్టి వేసుకోవచ్చు. సపోజ్ మీరు 1/2 కేజీ శనగపిండి తీసుకుంటే కనుక మీరు 75 గ్రామ్స్ నెయ్యి వేసుకోవాలండి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోవాలి. మా పెద్దమ్మగారి చేతి మైసూపాక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాం. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో దాంతో గార్నిష్ చేసుకోవచ్చు అండి. మేమైతే కనుక ఇక్కడ జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాం. వేడి వేడి మైసూపాక్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు కావాల్సి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవాళ మైసూపాక్ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా ఎలా జారుగా వచ్చిందో. బయట పీసెస్ కింద ఇష్టపడిన వాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. అలాగే ఇవాళ టిప్ వచ్చేసి నెయ్యికి సంబంధించిన టిప్ చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్. ముందుగా మనం నెయ్యి తినడం వల్ల చాలామంది లావు అవుతారని చెప్పి అనుకుంటున్నారు ఫ్రెండ్స్, కానీ నెయ్యి తినడం వల్ల మనం లావు అవ్వం. ఏదైనా అతిగా తింటే ఏదైనా సరే లావుగానే అవుతాం. దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. అలాగే మనం రోజు తినే ఆహారంలో 2-3 స్పూన్ల నెయ్యి తినడం వల్ల మనకి ఏమీ బరువు రాదు. అలాగే 2-3 స్పూన్ల నెయ్యి తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యం కూడా. అలాగే చాలామంది పిల్లలకి కడుపు నొప్పి వస్తుంది అనుకుంటారు కదా ఫ్రెండ్స్. అలా కడుపు నొప్పి వచ్చినప్పుడు కొంచెం ఆవునెయ్యి కడుపుకి రాసి 1 చుక్క ఆవునెయ్యి బొడ్డులో వేసి కాపురం పెడితే మ్యాక్సిమం కడుపు నొప్పి అయితే కనుక తగ్గిపోద్ది ఫ్రెండ్స్. ఒకవేళ తగ్గకపోతే అప్పుడు మెడిసిన్ వేసుకోవచ్చు మీరు. అలాగే ఇంకో టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలామందికి బ్యాక్ బోన్ పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా. మనకి బ్యాక్ బోన్ పెయిన్ తగ్గాలంటే కనుక మనం రోజు తినే ఆహారంలో 2 స్పూన్లు ఆవునెయ్యి వేసుకుంటే కనుక బ్యాక్ బోన్ పెయిన్ కూడా బాగా తగ్గుతుంది ఫ్రెండ్స్. మీ అందరికీ నెయ్యి బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, సబ్స్క్రైబ్ కూడా చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీ ముందుకు వస్తాయి. సరే, బాయ్.